అందరికీ నమస్కారం. పర్టికులర్లీ మా ప్రెస్ మిత్రులందరికీ, మిత్రులు అన్ని రకాల ప్రెస్లు, మా ఫస్ట్ నుంచి మా బ్యానర్కి మా సినిమాలకి సపోర్ట్ ఇస్తూ వచ్చారు, చాలా థ్యాంక్స్. ఈరోజు రెండున్నాయి కార్యక్రమాలు. ఒకటి యామిని భాస్కర్ బర్త్డే, సో వి విష్ ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఏ గ్రాండ్ కెరియర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. ఇంకోటి భలే మంచి చౌక బేరం, ఈ సినిమా నేను చూశాను, చూసిన తర్వాత ఇంకోసారి చూడాలనిపించింది. అప్పుడు మా మిస్సెస్ అందరు మా ఫ్రెండ్స్తో చూశాను. ఈ సినిమాలో కంటెంటు, టేకింగ్ స్టైలు, కామెడీ, కావాల్సిన అన్ని రసాలు ఉన్నాయి. దాంట్లో యాక్చువల్లీ ఈజ్ ఏ కన్ఫ్యూజన్ కామెడీ టైప్ మూవీ అన్నమాట. ఎలాంటి ప్రేక్షకులకి చాలా బాగుంటుంది. 2 hours 10 minutes వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేసి తర్వాత ఎంటర్టైన్ అయ్యి బయటికి వెళ్ళి సినిమా బాగుందని చెప్పుకునే టైప్ సినిమా ఇది అని అనిపించి ఈ సినిమాని మా భుజాల మీద వేసుకుని రిలీజ్ చేసి ప్రమోషన్ చేస్తాకి వాళ్ళతోటి ఒప్పుకుని చేస్తున్నాను అన్నమాట. ఈ సినిమా 5th October రిలీజ్ చేస్తాకి ప్లాన్ చేస్తున్నాం. సో ఇవాళ నుంచి ప్రమోషన్ అన్నీను, కాలేజ్ విజిట్సు, తర్వాత జోక్ బాక్స్ రిలీజు, ప్రీ రిలీజ్ ఫంక్షన్, 1 by 1 ఇంకో ఉన్న 12 రోజుల్లో ఇవన్నీ ఖాళీ లేకుండా వీళ్ళందరినీ చాలా శ్రమ పెట్టి తిప్పుతాం. ప్రజలందరికీ భలే మంచి చౌక బేరం 5th October వస్తుందని తెలియాలి. తెలిసి వాళ్ళు థియేటర్లకు వచ్చి చూసి ఆనందించి మిగతా వాళ్ళు చెప్పాలి సినిమా బాగుంది, ఎంటర్టైనింగ్గా ఉందని. సో మన డైరెక్టర్ గారు మురళి, తర్వాత వాళ్ళ రవి, నవేద్, నూకరాజు ప్లస్ మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అంతాను చాలా కష్టపడి సినిమా చేశారు. ఈ సినిమా కొన్నాళ్ళుగా తయారై ఉంది, కానీ మన కరెక్ట్ డేటు రిలీజ్ చేయడానికి కావాలి, అది ఇంపార్టెంట్. యాక్చువల్లీ సినిమా తీయడం ఇంపార్టెంట్ కాదు, కరెక్ట్ డేట్లో రిలీజ్ చేయాలి, సరిగ్గా ప్రమోట్ చేయాలి. ఇవన్నీ చేస్తాకి మేము అందరం కలిసి సహకరించుకుని చేస్తున్నాము. ఈ సినిమా ప్రేక్షకులందరూ ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కాన్సెప్ట్ ఇచ్చింది మారుతి గారు. ఈరోజు కొంచెం ఆయన శైలజారెడ్డి ప్రమోషన్స్తో, శైలజారెడ్డి అల్లుడు ప్రమోషన్స్తో కొంచెం బిజీగా ఉండి రాలేకపోయారు. యాక్చువల్లీ ఆయన రావాల్సింది. మారుతి కాన్సెప్ట్ అంటే డెఫినెట్గా కామెడీ జోనర్ ఉంటుంది, అది తీర్చిదిద్దింది ఈ డైరెక్టర్ అన్నమాట. ఆయన కాన్సెప్ట్ ఇచ్చారు అంతవరకే, కానీ చక్కగా తీర్చిదిద్దింది ఈ డైరెక్టర్ మురళి గారు, చాలా బాగా చేశారు. మ్యూజిక్ కూడా బాగుంది. బాలిరెడ్డి మన డిఓపి, అంతకుముందు నాకు సినిమా కూడా చేశాడు ఆయన, సో ఇది మంచి కెమెరామెన్. సో అన్ని విధాల టెక్నీషియన్స్, మంచి టెక్నీషియన్స్ తోటి, మంచి కాస్టింగ్ తోటి, మంచి ఈ ఆఖరి హీరో గారు నూకరాజు ఇద్దరు కూడాను బాగా కామెడీ పండించారు. సో నాకైతే బాగా నచ్చింది. సో మారుతి గారు ఇచ్చిన స్క్రిప్ట్ని ఈయన బాగా తీర్చిదిద్దారు. సో అందరూ ఆదేశిస్తారనుకుంటున్నాను. మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు మురళీకృష్ణ. ఇది నాకు 2nd film. ఫస్ట్ రోజుల మరీ చేశాను మారుతి గారి కథ దిల్రాజు గారి కాంపౌండ్లో. సో ఇది భలే మంచి చౌక బేరం అని చెప్పని డార్క్ కామెడీ సినిమా అండి. నేనైతే ఒకటి ఖచ్చితంగా చెప్తాను, సినిమా 50 రూపాయల టికెట్ అయినా, 100 రూపాయల టికెట్ అయినా, 150 రూపాయల టికెట్ అయినా సరే, ఇది వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా భలే మంచి చౌక బేరమే. అంత హిలీరియస్గా ఉంటుంది సినిమా. సో మారుతి గారి కాన్సెప్టు, సో యామిని, వీళ్ళందరూ కూడా నూకరాజు, నవీద్ చాలా బాగా చేశారు. సో రిలీజ్ అయిన తర్వాత మీకే అర్థమవుతుంది సినిమా టైటిల్కి, దానికి భలే మంచి చౌక బేరం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. బిఏ రాజు గారికి చాలా థ్యాంక్స్. నా బర్త్డే సెలబ్రేషన్స్ మీ అందరి ముందు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో భలే మంచి చౌక బేరం 5th October రిలీజ్ అవుతుంది. సో ఇంకా కొన్ని డేసే ఉంది. సో మీ అందరికీ చాలా నచ్చుతుంది, చాలా మంచి ఎంటర్టైనింగ్ సినిమా. డార్క్ కామెడీ అలాగే నాన్ సింక్ కామెడీ. వీళ్ళిద్దరి మధ్య నాన్ సింక్, వీళ్ళిద్దరూ అందరిని ఇబ్బంది పెడుతుంటారు. సో ఆ కామెడీ చాలా బాగా పండింది అనుకుంటున్నాను, బికాజ్ చాలా మంచి మా రైటర్ గారు చాలా బాగా రాశారు, మా డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. అండ్ మారుతి గారికి చాలా థ్యాంక్స్ ఇంత మంచి కాన్సెప్ట్కి మమ్మల్ని క్యాస్ట్ చేసుకున్నందుకు. సో మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి అలాగే
మా కెమెరామెన్ గారికి అండ్ రాధామోహన్ గారికి చాలా థ్యాంక్స్. సో సార్, మీ వల్ల ఐ థింక్ మేము ఇంకా త్వరగా రిలీజ్ చేస్తున్నాం సినిమాని. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నాకు మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలి అండ్ డెఫినెట్గా మీ అందరికి సినిమా నచ్చుతుంది. సో వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు నవీద్. సో భలే మంచి చౌక బేరం ఈరోజు అక్టోబర్ 5th మనము కన్ఫర్మ్ చేసాము ఈ డేట్. సో మారుతి గారు కాన్సెప్ట్ ఇచ్చారు, అలాగే మురళి గారు, మా డైరెక్టర్ మురళి గారు చాలా బాగా చేశారండి సినిమాని. ఇట్స్ అ వెరీ హిలేరియస్ మూవీ, మీ అందరు ఖచ్చితంగా నచ్చుతుంది. అందరూ పిచ్చి పిచ్చిగా నవ్వేటువంటి కామెడీ ఉంది ఈ సినిమాలో. అండ్ అలాగే కోస్టార్స్ అందరూ చాలా బాగా చేశారండి. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మారుతి సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. రాధామోహన్ గారు వచ్చారు ఈ సినిమాలో, ఎప్పుడొచ్చారో అప్పటి నుంచి ఈ సినిమా స్థాయి పెరిగిందండి. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హెమ్. మీ అందరికీ ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుందని నా నమ్మకం. అండ్ థ్యాంక్ యూ టు ప్రెస్, ఎవ్రీవన్ టు కమ్ హియర్. మీరందరూ ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. విచ్చేసిన ప్రింట్ మీడియా వాళ్ళకి అండ్ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఈ మూవీ మేము ఆల్రెడీ చూసామండి, ఆల్రెడీ సార్తో ఇది సెకండ్ మూవీ, రవి గారు అండ్ మురళి సార్తో సెకండ్ మూవీ. రోజుల మారి అన్న మూవీ చేసే వాళ్ళు, సెకండ్ నా సెకండ్ మూవీ. సో ఇది మళ్ళీ సెకండ్ మూవీ వీళ్ళతో. సో మూవీ ప్రివ్యూ వేసాం ఓన్లీ మా టీం అంతా చూసేటప్పుడు. నా బయట ఫ్రెండ్స్ ఉంటారు, జెన్యున్గా ఫీడ్బ్యాక్ ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటారు, ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి మూవీ చూపించా, వాళ్ళందరికీ బాగా నచ్చింది. సో అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడే రాధామోహన్ సార్ కూడా చూశారు, సో సార్ కూడా నచ్చింది. సెకండ్ టైం కూడా మళ్ళీ చూశారు. సో ఆయన ఈ మూవీ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను ఈ మూవీలో ఎంపిక చేసినందుకు. అండ్ ఆల్ ద బెస్ట్ హోల్ టీమ్. అక్టోబర్ 5th మూవీ వస్తుంది, మీ అందరికీ పక్కా నచ్చుతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ కన్ఫ్యూజన్ కామెడీ, ఫుల్ డార్క్ కామెడీ. థ్యాంక్ యూ సో మచ్, మీ అందరూ చూస్తారు, మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, నా పేరు రవి నంబూరి, నేను ఈ ఫిల్మ్కి రైటర్ని. యాక్చువల్లీ ఫస్ట్ మారుతి సార్ థ్యాంక్స్ చెప్పాలి. స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది మారుతి సార్ ఐడియా దగ్గర నుంచి, ఆయన కాన్సెప్ట్ ఇచ్చారు దీనికి. సో తర్వాత ఇంకా మెల్లగా ఒకరొకరు యాడ్ అయితే వచ్చారు. మురళి సార్తో కూడా నాకు ఇది సెకండ్ ఫిల్మ్, ఆయనకి నాకు మంచి సింక్ ఉందని నేను అనుకుంటున్నా, అది మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూసినప్పుడు. అండ్ యాక్టర్స్ కూడా అందరూ చాలా బాగా చేశారు. రాధామోహన్ సార్ వచ్చిన తర్వాత ఇందాక నవీద్ చెప్పినట్టు నిజంగా ఈ ప్రాజెక్ట్ స్థాయి పెరిగింది. అప్పటి నుంచి అందరూ మీడియా వాళ్ళు కానీ మిగతా ప్రేక్షకులు కానీ దీని గురించి మాట్లాడుకుంటున్నారు ఆయన బ్యానర్ వాల్యూ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రమోట్ చేస్తున్న అందరికీ, మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిఏ రాజు సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.